దయచేసి ఏవిఎస్ గారు స్టేజ్ మీదకి రావాల్సిన కోరుతున్నా సార్. ప్లీజ్ సార్. ఈనాటి అతి ముఖ్యమైన ఘట్టంలోకి ప్రవేశిస్తున్నాము. మన ఆత్మీయ అతిథి ఈనాటి పురస్కార గ్రహీత దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఇప్పుడు అడిషనల్ ఎస్పి హర్ష గారు మరియు దివ్య ప్రజ్యూష మేడం చేతుల మీదుగా ఘన సన్మానం జరుగుతుంది. ఈ సన్మానానికి ప్రసాద్ నాయుడు గారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాము. హర్ష గారు, దివ్య ప్రత్యూష గారు, ప్రసాద్ నాయుడు గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నామండి. ఇప్పుడు జరగబోతున్నటువంటి వెంకటకృష్ణారెడ్డి గారి సన్మాన కార్యక్రమంలో పాల్గొనేందుకు నేను వినయంగా శ్రీ రత్నం గారిని, శ్రీ నరసింహారెడ్డి గారిని, శ్రీ రమణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మరి కృష్ణారెడ్డి గారికి జరగబోతున్నటువంటి ఈ యొక్క సన్మానంలో మరి ఒక చక్కని పాటతో మరి వారికి వెల్కమ్ చేస్తూ ఈ సాంగ్ని వారి కోసం ప్రజెంట్ చేస్తున్నామండి. ఈ పాట మనసున్నటువంటి మనిషికి, కొన్ని వందల కుటుంబాలకి భరోసానిస్తూ సంఘంలో వారికి ఒక స్థానాన్ని ఇచ్చి ఆ కుటుంబానికి ఓ ధైర్యాన్ని, నమ్మకాన్ని, జీవితం మీద ఒక భరోసానిచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి గురించి, మనసున్న మనిషి గురించి, ఒక దాత గురించి, దయాగుణం మెండుగా కలిగినటువంటి కృష్ణారెడ్డి గారి గురించి మేము సంతోషంగా పాడేటువంటి పాటని దయచేసి ఆలకించినంతగా కోరుతున్నాం. మరి ప్రత్యేకంగా ఈసారి సార్ కోసం ప్రజెంట్ చేస్తున్నా. హలో. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నగారు, కన్ను మిన్ను కన్న గొప్ప మనసున్నవారు. పేదలంటే ప్రాణమిచ్చే మనసున్నగారు, కన్ను మిన్ను కన్న గొప్ప మనసున్నవారు. ధన వీరసుర కన్న కృష్ణారెడ్డి గారు, మా కోసమే నువ్వు పుట్టినావయ్యా, జన్మభూమికే పేరు తెచ్చినవయ్యా. మా కోసమే నువ్వు పుట్టినావయ్యా, జన్మభూమికి ఇవన్నీ తెచ్చినవయ్యా. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నగారు, పన్ను నిన్ను కన్న గొప్ప మనసున్నవారు. పేదల బ్రతుకున పండగ నీవు, నూరేళ్ళు చల్లగా ఉండాలి నీవు. బ్రతుకు గరువై లేకున్న చదువు, చదువు నమ్మకు అయినావు గురువు. మా గుండె గుండెల్లో పచ్చబట్టు నీవు, మా కంటి చూపుల్లో సూర్యుడు నీవు. ఏ పుణ్య ఫలము నీ తల్లియున, మా కోసమే నువ్వు పుట్టినవయ్యా, జన్మభూమికే ఇవన్నీ తెచ్చినవయ్యా. మా కోసమే నువ్వు పుట్టినవయ్యా, జన్మభూమి కేవన్నీ తెచ్చినవయ్యా. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నగారు, కన్ను నిన్ను కన్న గొప్ప మనసున్నవారు. బ్రతుకున పండించే నీవు, పూరి గుడిసెను గుడి చేసినావు. బడుగు మనసుల నీకున్న ఆసి, ఎంత ఉన్నా కోపం నాసి. కన్నీళ్ళు తుడిచే అన్నవు నీవు, కన్నీళ్ళ కలలే పండించినావు. ఏ వీరసీమే నీ తల్లి ప్రేమ, మా కోసమే నువ్వు పుట్టినవయ్యా, జన్మభూమికే ఇవన్నీ తెచ్చినవయ్యా. నువ్వు పుట్టినవయ్యా, జన్మభూమికే ఇవన్నీ తెచ్చినవయ్యా. పేదలంటే ప్రాణమిచ్చే మనసున్నవారు, కన్ను నిన్ను కన్న గొప్ప మనసున్నవారు. ధన వీర సూర కర్ణ కృష్ణారెడ్డి గారు, పేదల కోసమే నువ్వు పుట్టినవయ్యా, జన్మభూమికే ఇవన్నీ తెచ్చినవయ్యా. జన్మభూమి జన్మభూమి.
భూమి కేవలనే చెక్కినవయ్యా నాకోసమే నువ్వు పుట్టినవయ్యా జన్మభూమి కేవలనే చెక్కినవయ్యా మా చిన్న సంస్థల నుంచి ఈ చిరు సత్కారాన్ని అందుకుంటానికి పెద్ద మనసుతో విచ్చేసినటువంటి శ్రీ కృష్ణారెడ్డి గారికి సంకీర్తన కళా సమితి సుస్వర ఆర్కెస్ట్రా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి గురించి రెండు మాటలు మాట్లాడుతుండగా మా సంస్థని గత 15 సంవత్సరాలుగా అనుక్షణం నడిపిస్తున్నటువంటి ముఖ్యుల్లో ముఖ్యులైనటువంటి నరసింహారెడ్డి గారిని రెండు ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఓన్లీ 1 మినిట్ వారి గురించి. సభకు నమస్కారం. మన కృష్ణారెడ్డి గారిని చెప్పాలంటే టోటల్గా పద్యంలోనే మొత్తం వచ్చేసింది హిస్టరీ అంతా. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇందులో మన సంకీర్తన కళా సమితి కనకరాజు గారు కానీ, కృష్ణమోహన్ గారు కానీ, ప్రసాద్ బాబు గారు కానీ, వీళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఈ టౌన్ హాల్లో ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు. ఈ ప్రోగ్రామ్స్ అన్నింటిలోకి ఇది హైలైట్ అని చెప్తున్నా. ఎందుకు చెప్తున్నామంటే పాడుతా తీయగా బాలసుబ్రహ్మణ్యం గారు చేశారు, మనందరికీ తెలుసది. అదేవిధంగా అదే పోలికలతో నెల్లూరులో పాడుతా తీయగా మరో పాడుతా తీయగా ప్రోగ్రామును వీళ్ళు ఫిల్టర్ చేసుకుంటూ వచ్చి ఈరోజు 70 మంది నుంచి 30 మంది వరకు ఫిల్టర్ చేయడం, వాళ్ళల్లో మళ్ళా ఎవరు విన్నర్స్ అనేది సెలెక్ట్ చేయడం అనేది మన నెల్లూరు టౌన్కే గర్వకారణంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నెల్లూరు ప్రముఖులు ఎన్వి రమణారెడ్డి గారు, హైటెక్ రమణారెడ్డి గారు, బలరామయ్య నాయుడు గారు ఎక్కడన్నా వేదిక మీదకి రావాలి. ఈ సందర్భంగా రత్న గారిని ఒక్క నిమిషం మాట్లాడాల్సిన కోరుతున్నాను. ఓన్లీ 1 నిమిషం. ఇవాళ ఈ పురస్కార గ్రహీత అయినటువంటి శ్రీ వెంకటకృష్ణారెడ్డి గారు వారికి అభినందనలు తెలుపుకుంటూ, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి సుస్వర అండ్ సంకీర్తన కళా సమితి వారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఆల్రెడీ అందరూ పాట రూపాన, పద్యాల రూపాన, మాటల రూపాన కృష్ణారెడ్డి గారికి నిజాలన్నీ చెప్పేశారు. ఇంక ఇలాంటి ఇంకా ఎన్నో చేయాలని మన కళారంగానికి వెను ఉండి వెన్నుముకలాగా ఉండి ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ముందుండి నడిపించాలని కృష్ణారెడ్డి గారిని కోరుకుంటూ ఈ సుస్వర సంకీర్తన తరపున కోరుకుంటున్నాను. వీళ్ళు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి నెల్లూరు సంగీత ప్రియులకు ఎన్నో అందించాలని కోరుకుంటున్నాను. అలాగే ఇందాక మా మిత్రుడు 2 రాష్ట్రాల్లో 1000 మంది ఉద్యోగాలకు ఇస్తూ సేవ చేస్తున్న మన రత్ననాయుడు గారు కూడా ఈ స్టేజ్ మీద రావడం ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. కళారంగానికి కూడా వెనువెంటుండి ఎన్నో ప్రోగ్రాములకు కూడా వచ్చి అతను చేయూతనిస్తాడని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు నా అదృష్టం ఏంటంటే కృష్ణారెడ్డి గారు, ప్రసాద్ నాయుడు గారు మాకు 2 కళ్ళు అంటేవాళ్ళు, ఎందుకంటే ఇద్దరు నా క్లయింట్సే కాబట్టి ఇద్దరు ఈ స్టేజ్ మీద ఉండడం. మా అందరి సమక్షంలో మా డిప్యూటీ కమిషనర్, మా ప్రీతమ డిప్యూటీ కమిషనర్ దివ్య ప్రత్యూష మేడం గారు కూడా ఇక్కడ ఉండడం, అలాగే వాళ్ళ బెటర్ హాఫ్ అడిషనల్ ఎస్పీ గారు హర్ష గారు కూడా రావడం ఈ కార్యక్రమానికి ఎంతో వన్య తెచ్చింది సార్. ఈ టౌన్ హాల్ ఈరోజు నిజంగా ధన్యమైపోయింది ఇంతమంది విఏపీ గ్యాలరీస్తో. థ్యాంక్ యూ సార్. రమణారెడ్డి గారు మాట్లాడు. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. రమణారెడ్డి, హైటెక్ ఫార్మా. కృష్ణారెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్. మీ అందరు కళాకారులను ప్రోత్సహించిన మీకు మరీ థ్యాంక్స్ అండి. గురు రాఘవేంద్ర మీ పేరు అంతా మేమంతా బాగా వినున్నాము, ఫేమస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తర్వాత సంకీర్తన కళా సమితి వాళ్ళ టీం, ప్రసాద్ బాబు అండ్ టీం, వీళ్ళందరికీ ఈ అగైన్ సుస్వర ఆర్కెస్ట్రా వారికి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, ఎక్సలెంట్ ప్రోగ్రామ్స్. వాళ్ళకి మరీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అగైన్ కృష్ణారెడ్డి గారు, మీరు ఇలాంటి సేవలు చేయడం మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. బలరామ నాయుడు గారు, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందు ఉన్న సంగీత కళాభిమానులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, సంకీర్తన కళా సమితి, సుస్వర ఆర్కెస్ట్రా వారు, వాయిస్ ఆఫ్ నెల్లూరు అని 15 వారాలుగా ఈ కార్యక్రమాన్ని వర్ధమాన గాయని గాయకులను ప్రోత్సహించే రీతిలో ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నారు. ఈరోజు ఫైనల్కు రావటం జరిగింది. 6 మందిని సెలెక్ట్ చేసి వారిలో 1st, 2nd, 3rd అలా ఇచ్చే విధంగా ఉన్నారు.
మన డాక్టర్ కృష్ణమోహన్ గారు కూడా బాగా దీనికి ప్రోత్సాహం, నరసింహారెడ్డి గారు, మా రత్నం గారు, కనకరాజు గారు అందరూ, మా మాలేపాటి చైతన్య గారు, కృష్ణారెడ్డి గారు ఎంతోమందిని కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ వాయిస్ ఆఫ్ నెల్లూరు హైలైట్గా ఇంతమంది ఎప్పుడూ ఈ ఇటువంటి కార్యక్రమాలు జరపలేదు. ఈ వర్ధమాన గాయని గాయకులను పాడుతా తీయ రీతిలో బాలసుబ్రహ్మణ్యం గారు గుర్తు వచ్చే విధంగా నెల్లూరులో మా ప్రసాద్ బాబు దీన్ని నిర్వహించటం, ఈ 15 వారాలుగా జరుగుతున్న కార్యక్రమాన్ని ఎంతోమంది పిల్లల్ని ఒక స్టేజీ ఏర్పరిచి వారు వారిలో ఉన్న సృజనాత్మక శక్తిని బయటికి తీయటం జరిగింది. ప్రసాద్ బాబు కూడా మంచి గాయకులు, మా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ కూడా ఉపాధ్యక్షులు అటువంటి వ్యక్తి. కనకరాజు కానీ వారందరూ కూడా జత అయ్యి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కృష్ణారెడ్డి గారికి మరీ ధన్యవాదాలు. మేడం గారు మీరు ఒక్క మాట. అలాగే ఒక్క నిమిషం సార్. సార్ ఏవిఎస్ గారికి, ఏవిఎస్ కృష్ణమోహన్ గారు సింగరు, ఆడిటరు, ట్యాక్స్ కన్సల్టెంటు, మల్టీ టాలెంటెడు, రియల్లీ మల్టీ టాలెంటెడ్ మన ముందర ఉన్నది. చాలా ఎక్సలెంట్ సార్, హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. గాడ్స్ గిఫ్ట్ మీకు. సార్ 4 యాంగిల్స్ ఉన్నాయి సార్. ఇంకొక యాంగిల్ కూడా ఉందా? అదే వెనకాలది కనిపించదు. అది మూడు సింహాలే కనిపిస్తాయి, ముందు 4వ సింహం కూడా ఉంది. అలాగే నరసింహారెడ్డి అన్న గారికి, రత్నం బ్రదర్ గారికి, అందరికి కూడా, కనకరాజు గారికి అందరికి కూడా నా స్పెషల్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బలరామ నాయుడు గారికి, అందరికి కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అగైన్ మా రమణ. వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన అందరికీ శుభ సాయంత్రం అండి. ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలండి. మమ్మల్ని పిలిచినందుకు స్పెషల్గా ధన్యవాదాలు. ఎందుకంటే ఎప్పుడు వర్క్ ప్రెషర్లో చాలా బిజీగా ఉంటాము, ఇలా ఒక ఈవినింగ్ వచ్చి ఇక్కడ ఇంత మంచి కార్యక్రమానికి అటెండ్ అవ్వడము, పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ కూడా చూసాము, చాలా బాగా పాడారు వాళ్ళు. సో వాళ్ళకు ఒక స్టేజ్ మీరు క్రియేట్ చేసి ఈ విధంగా వాళ్ళ టాలెంట్ని బయటకు తీసుకొచ్చి ఈ విధంగా ఏర్పాటు చేయడం చాలా బాగుంది. వీటికి ప్రోత్సాహం ఇచ్చిన మా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళే మోస్ట్ వాళ్ళందరూ ఉన్నట్టున్నారు. ఇక్కడ ఉన్న క్లయింట్స్ అందరూ కూడా, మీరు చెప్పిన మీ క్లయింట్స్ అందరూ కూడా. సో చాలా బాగుందండి, మీరందరూ వీటికి తోడ్పాటునిచ్చి కళమ్మ తల్లికి సేవ చేయడము, ఈ విధంగా మళ్ళీ మళ్ళీ చాలా సందర్భాల్లో మన జిల్లాకి చెందిన, అంటే నేను కూడా ఈ జిల్లాకి చెందిందాన్నే, సో బాలసుబ్రహ్మణ్యం గారిని గుర్తు చేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం ఈరోజు ఈవినింగ్ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసినందుకు. వి హ్యాడ్ ఎ వెరీ ప్లెజెంట్ ఈవినింగ్. ఈరోజు అవార్డు గ్రహీత గారికి కూడా శుభాకాంక్షలు అండి, కృష్ణారెడ్డి గారికి శుభాకాంక్షలు. ఎందుకంటే మీ తోడ్పాటుతోటి ఇంత మంచిగా అందరూ ఈరోజు ఈవినింగ్ చాలా హ్యాపీగా గడిపారు. చాలా థ్యాంక్స్ అండి. అందరికి నమస్కారం. ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన సుస్వర ఆర్కెస్ట్రా మరియు సంకీర్తన కళా సమితి, అలాగే ఏవిఎస్ కృష్ణమోహన్ గారు చాలా అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు. ఈవినింగ్ ఈ సండే మ్యూజికల్ ఈవినింగ్ చాలా గ్రాండ్గా జరిగింది. అలాగే ఈ కంటెస్టెంట్స్ కూడా చాలా బాగా పాడారు, వాళ్ళకు కూడా ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్. అలాగే మన కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా వీళ్ళని 15 ఇయర్స్గా ప్యాటర్నైజ్ చేస్తున్నారని చెప్పారు. సార్కి చాలా థ్యాంక్ యూ. ఇట్లాంటి వాళ్ళని ప్రమోట్ చేయాలి. అలాగే కృష్ణమోహన్ గారు చెప్పినట్టు ఎవరన్నా ఒక డిపార్ట్మెంట్లో ఎక్స్పర్ట్ ఉంటారు, మల్టీ టాలెంటెడ్, నిజంగానే మ్యూజిక్ అట్ ద సేమ్ టైం ఆడిటింగ్. థ్యాంక్ యూ సార్, నమస్తే. థ్యాంక్ యూ సార్. ఇంకా సన్మాన కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము క్విక్గా. ముందుగా మేము ఒక బిరుదు ఇవ్వదలుచుకున్నాం సార్ మీకు. ఇంతవరకు ఆ బిరుదు ఏందనేది కూడా బయటికి రానిలేదు, సీక్రెట్గానే పెట్టాము. ఇప్పుడు ఆ బిరుదు గురించి, మీ గురించి, మీ పోర్ట్ఫోలియో గురించి మహేష్ గారు ఒకసారి వివరిస్తారు అందరికీ. సన్మానం జరుగుతుంటుంది, మళ్ళీ ప్యారలల్గా. విశిష్ట సేవారత్న పురస్కార గ్రహీత శ్రీయుత దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి సంకీర్తన సుస్వర సంయుక్తంగా సవినయంగా సమర్పిస్తున్న స్వర్ణాక్షర సన్మాన సుమమాలిక. ఓ ఉత్తమ గుణ కారణజన్ముడా, పుణ్యపురుషులైన పుణ్యమూర్తులైన దగుమాటి లక్ష్మీరెడ్డి రమణమ్మగార్ల అద్వితీయ సంతానమై మధ్యతరగతి కుటుంబంలో 15, 11, 1966 జన్మించి అంచెలంచెలుగా ఎదిగి తల్లిదండ్రుల కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసే దగుమాటి వంశానికే వన్నె తెచ్చారు. ఓ విద్యాధికోత్తముడా, ఓ సాధారణ విద్యార్థిగా బ్రాహ్మణ కాక ప్రభుత్వ పాఠశాలలలో విద్యను అభ్యసించి అటుపై ఇంటర్ డిగ్రీలను కావలి జవహర్ భారతి కళాశాల యందు పట్టభద్రత నుండి, ఆపై
ఎంకామ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్నారు. ఓ ఆధ్యాపకోత్తమ సార్వభౌముడా, విద్యను అభ్యసించిన జవహర్ భారతి కళాశాలలోనే అధ్యాపక వృత్తిని చేపట్టి ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది వృత్తికే వన్నె తెచ్చిన ఉత్తమ అధ్యాపకులుగా కీర్తి గడించారు. ఓ వ్యాపార దీక్షాధీశుడా, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అంకురార్పణ చేసి కావ్య బూటీ ఎస్టేట్ సంస్థను స్థాపించి కావ్య కృష్ణారెడ్డిగా పేరుతో ప్రాచుర్యం పొంది ఎందరికో ఆదర్శంగా మార్గదర్శిగా నిలిచారు. ఓ రాజకీయ నాయకోత్తముడా, 2005వ సంవత్సరంలో రాజకీయ రంగ ప్రవేశం చేసి జలదంకి పిఏసిసి ప్రెసిడెంట్గా, 2006 సంవత్సరంలో ఎంపీపీగా ఎంపికై జలదంకి మండల అభివృద్ధికై కృష్ణ శంఖారావం పూరించి ప్రజాసేవలో కృతకృతులయ్యారు. ఓ ఉద్యోగ ఉపాధి ప్రధాన కారకుడా, 2008 సంవత్సరంలో గురు రాఘవేంద్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అను సంస్థను స్థాపించి అనేక ప్రాంతాలలో విస్తరింపజేసి ప్రత్యక్షంగా 900 మందికి ఉద్యోగ ఉపాధిని, పరోక్షంగా 1000 మందికి జీవనోపాధి కల్పించి వారి జీవితాలలో వెలుగులు నింపారు. ఓ బహుళ ప్రయోజక జలాశయ నిర్మాణకుడా, తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కాళేశ్వరం మల్లన్న సాగర్ ప్రాజెక్టులను, మహారాష్ట్ర రైల్వే ఓవర్ బ్రిడ్జిలను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును, నెల్లూరు జిల్లా జువ్వలదిన్న షిప్పింగ్ హార్బర్ను, బాపట్లలోని నిజాంపట్నం షిప్పింగ్ హార్బర్ను, కాకినాడలోని ఉప్పాడ షిప్పింగ్ హార్బర్ లాంటి ప్రభుత్వ ప్రజోపకర భారీ ప్రాజెక్టులకు అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో సకాలంలో పూర్తి చేసి ప్రభుత్వ ప్రశంసలందుకుని మన నెల్లూరు జిల్లాకే గర్వకారణంగా నిలిచారు. బాధ్యతాయుత పితృదేవుడా, ఆదర్శ గృహిణి అయిన అర్ధాంగి సహాయ సహకారాలతో మణిమాణిక్యాల వంటి కుమార్తెలు చిరంజీవి సంహిత, చిరంజీవి వెన్నెలను వైద్య శాస్త్ర రంగంలో ఉత్తమ డాక్టర్లుగా ప్రజాసేవలో తరించే విధంగా తీర్చిదిద్ది ఆదర్శవంతమైన తండ్రిగా మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించారు. ఓ బహుముఖ ప్రజ్ఞాశాలిగా వెలుగొందిన మీ విశిష్ట సేవలను కీర్తించేందుకు అక్షరాలు చాలవు, మీ ఖ్యాతిని వివరించేందుకు మాటలు చాలవు. మీ వంటి ఉత్తమోత్తమైన సమాజ శ్రేయోభిలాషిని చంద్రుడికి ఒక నూలుపోగుల సేవారత్న పురస్కారంతో సత్కరించి సన్మానించడం మా కర్తవ్యంగా, మా అందరి అదృష్టంగా, గొప్ప సుకృతంగా భావిస్తూ మీరు ఇలాగే 1000 వసంతాలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతొగాలని ఆ పరమేశ్వరుని మనసారా ప్రార్థిస్తున్నాము. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్వేంద్రియ ప్రతిష్టతి. వినమ్రతాపూర్వక శుభాకాంక్షలతో సంకీర్తన కళాసమితి మరియు సుస్వర ఆర్కెస్ట్రా ఈవెంట్ ధన్యోస్మి. గుడ్ ఈవినింగ్ సార్. ఇందాకే ఆల్రెడీ మాట్లాడాను, ఇంకొకసారి ఛాన్స్ వచ్చింది, చాలా థ్యాంక్ యూ వచ్చింది. అండ్ ఆల్రెడీ పెద్దలు డిగ్రీస్ ఆన్ ద డయాస్ ఆల్రెడీ చెప్పారు. అండ్ కృష్ణారెడ్డి సార్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ప్రశాంతి ఫర్ యువర్ సో. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. బిగ్ క్లాప్స్ ఫర్ కృష్ణారెడ్డి సార్ అండ్ సంగీతన గ్రూప్ గారికి అండ్ సిస్వర గ్రూప్ గారికి అండ్ కృష్ణమోహన్ సార్ ఎంత కష్టపడి ఇక్కడ అంతా ఆర్గనైజ్ చేసి అందరిని ఒక ఈరోజు ఎంతో ఉత్కంత ఫలితంగా సాగినటువంటి ఇన్ని రోజులు 15 వారాలుగా ఎంతో ఏ ప్రయాసాలకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ముగింపు టైం అంటే ఇంకా కొంచెంసేపట్లో విజేతలు ఎవరో ప్రకటించబోతారు జడ్జెస్. అటువంటి కార్యక్రమం ఈరోజు నెల్లూరులో ఎప్పుడు ఇంతకుముందు ప్రతి కార్యక్రమం అందరూ చేస్తూ ఉన్నారు కార్యక్రమాలు, కానీ ఇటువంటి కార్యక్రమం అనేది ఇదే ఫస్ట్ టైం అని నేను అనుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా జరిపించడానికి కృష్ణారెడ్డి గారిని మేము ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు ఆయన మమ్మల్ని సాదరంగా ఇంటికి ఇంట్లో ఆహ్వానించి మా మమ్మల్ని ఆదరించినందుకు ఆయనకి మెనీ మెనీ థ్యాంక్స్. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వెన్నుపూసగా నిలిచినందుకు మరీ మరీ థ్యాంక్స్ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. కృష్ణారెడ్డి ఎంత వినయ సంపన్నుడంటే ప్రజలంతా వేణోళ్ళ పొగుడుతున్నటువంటి అర్హత ఉన్నా కూడా బాల్య మిత్రుడైన మా నలుగురం జడ్ శ్రీనివాసులరెడ్డి జడ్ఎస్ఆర్ స్కూల్ అధినేత, అదేవిధంగా మిత్రుడు నబీ సాహెబ్, నేను నా పేరు హనుమంతరావు, నేను ఎల్ఐసిలో పనిచేస్తానండి. మమ్మల్ని ఫోన్ చేసి మీరు రండి నాకు తోడుగా, నేను ఎప్పుడు ఇట్లాంటి సత్కారాలు ఫేస్ చేయలేదు, నాకు కొంచెం తోడుగా మీరు ఉండాలని పిలిచారు. అంటే అంత ఎదిగినా కూడా ఇంకా ఫ్రెండ్షిప్ను ఈ గడ్డలో పుట్టినటువంటి వాడు ఫ్రెండ్షిప్ను మర్చిపోవడం అందుకు బాలసుబ్రహ్మణ్యం గారి నిదర్శనం. బాలసుబ్రహ్మణ్యం గారి మిత్రులంతా కూడా బాలసుబ్రహ్మణ్యం వెంట ఉండేవారు. అదే బాటలో మా కృష్ణారెడ్డి కూడా మా బాల్య స్నేహాన్ని గుర్తుపెట్టుకొని మమ్మల్ని మర్చిపోకుండా మామా నువ్వు రావాలా అని మమ్మల్ని పిలిచి మమ్మల్ని చేకొన్నాడు. కాబట్టి ఆప్యాయతకు కృష్ణారెడ్డి నిలువుటద్దామని చెప్పి మనవి చేసుకుంటూ ఈ భాగ్యాన్ని మాకంటే ముందుగా కొట్టినటువంటి సంకీర్తన కళా సమితి ప్రసాద్ బాబు గారు వారందరికీ కూడా మేము చాలా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు కృష్ణారెడ్డి తరపునే కాకుండా మా వ్యక్తిగతంగా కూడా తెలియజేసుకుంటూ కనకరాజ్ గారికి, అదేవిధంగా మా మిత్రుడు సుస్వర ఆర్కెస్ట్రా రాజా వారు ఎక్కడున్నా కూడా ఇదే నాకు మొట్టమొదట మైక్ ఇచ్చినటువంటి మహానుభావుడు, ఎంతో కళాకారులను ప్రోత్సహించడంలో నంబర్1గా ఉంటాడు. ఆయన పేరు పి రాజశేఖర్. ఆ పీకి ఆర్కి మధ్య డాట్ ఉంది, అది పొయ్యే రోజు త్వరలో రావాలని కోరుకుంటున్నాను. అంటే పి డాట్ రాజశేఖర్, పీకి ఆర్కి డాట్ తీసేస్తే ప్రజాశేఖర్ అయిపోతాడు. కాబట్టి ఆ రోజు త్వరలో రావాలని కోరుకుంటూ మా కృష్ణారెడ్డికి నాకు ఈ మాట్లాడే అవకాశం కృష్ణారెడ్డి వల్లే వచ్చింది. నాకు కృష్ణారెడ్డికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుసు. మరి కృష్ణారెడ్డి సార్, ఈ యొక్క కార్యక్రమం గురించి మీ యొక్క స్పందన. నమస్కారం. ఈనాటి సభకి నన్ను ముఖ్య అతిథిగా సన్మాన గ్రహీతగా, నేను చాలా చిన్నవాడిని అయినప్పటికీ నన్ను పెద్ద బాధ్యతను ఇచ్చినందుకు మీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నెల్లూరు మహానగరంలో
ఎందరో మహానుభావులు జన్మించి ఈ నెల్లూరు కీర్తి ప్రతాకాలను ప్రపంచానికి తెలియజేసిన ఎందరో మహోన్నతులను మనందరం కూడా ఈ సందర్భంగా తలుచుకోవాలి. అందులో ముఖ్యంగా రేబాల లక్ష్మీనాథారెడ్డి గారు ఈ నెల్లూరు పట్టణానికి ఎంతోమంది ఒక అసెంబ్లీగా తయారయ్యి ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక టౌన్ హాల్ను నిర్మించి 1915 సంవత్సరంలోనే ఈ నెల్లూరు పట్టణానికి అందించినందుకు ముఖ్యంగా వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందరో మహానుభావులు మన నెల్లూరులో జన్మించారు. తిక్కన మొదలుకొని పొట్టి శ్రీరాములు మొదలుకొని హాస్యనటుడు రమణారెడ్డికి మొదలుకొని మంచి గాత్రాన్ని అందించిన బాలసుబ్రహ్మణ్యం మొదలుకొని మంచి సంగీతాన్ని డైరెక్టర్గా ఉన్నటువంటి ఆత్రేయ గారి నుంచి కానీ డైరెక్టర్గా కోదండరామరెడ్డి గారు లేదా సంగీతం శ్రీనివాసులు గారు ఎందరో మహానుభావులు ఈ ప్రాంతం నుంచి కొనియాడి మన సంగీతాన్ని ఈ ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తులు మన నెల్లూరు జిల్లా ప్రాంత వ్యక్తులుగా మనందరం కూడా గర్వపడాలి. అదేవిధంగా మనకి వెంకయ్యనాయుడు గారు కావచ్చు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే బెజవాడ గోపాలరెడ్డి గారు కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క లెజెండర్స్గా ఉండి నెల్లూరు జిల్లా యొక్క గౌరవాన్ని పెంచినటువంటి మహోన్నతమైన వ్యక్తుల్ని ఈ సందర్భంగా స్మరించుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా కూడా భావిస్తున్నాను. అంటే అన్ని జన్మల్లో మనందరం కూడా చాలా అదృష్టవంతులం. ఎందుకంటే మానవ జన్మ అనేది ఒక అదృష్టం, కాబట్టి మనందరం కూడా అదృష్టమైన జన్మని మనం పొందాం. ఈ జన్మను పొందినటువంటి మన అందరం కూడా కొన్ని రకాలైనటువంటి గోల్స్తో మనం ముందుకు పోగలిగితే ప్రతి ఒక్కరు కూడా ఒక ఉన్నతమైన శిఖరాన్ని అందుకోగలనటువంటి నమ్మినటువంటి వ్యక్తుల్లో నేను మొదటి వ్యక్తిని. మేము చాలా పేదరికం నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి మేము కొన్ని క్రమశిక్షణతో ఎదగకపోతే మేము ఒక మంచి దారిని ఏర్పరచుకోకపోతే ఆ దారిలో మేమే నడవాలి కాబట్టి ఒక మంచి దారిని ఏర్పరచుకొని ఆ దారిలో పయనించాం కాబట్టి ఈరోజు ఒక స్థాయికి రాగలిగాం, ఇంతమంది ముందు ఒక మంచి వ్యక్తిగా నిలబడగలిగామని ఈ సందర్భంగా కూడా మీకు తెలియజేస్తున్నాను. ఒక వివేకానందుడు గారు చెప్తారు, ఒక నీటి బొట్టు ఒక సలసలమాగే ఒక రాయి మీద పడితే అది ఆవిరైపోతుంది, అదే ఒక నీటి బొట్టు అంకురార్పణిచ్చే ఒక బీజం మీద పడితే అది వర్షం అవుతుంది, కొన్ని లక్షల మందికి ఫలాలను అందిస్తుంది, అదే ఒక నీటి బొట్టు సముద్రంలో ఉన్న ఒక ముచ్చపు చెప్పులో పడితే ఒక ముచ్చంగా తయారవుతుంది. అంటే మన జీవితాలన్నీ కూడా ఒక నీటి బొట్టు లాంటివి. ఆ నీటి బొట్టు ఎక్కడ పడాలో, మన జీవితం ఎలా మలుచుకోవాలో మనం ఆలోచించిన నాడు మన జీవితం ఒక ఉన్నతమైన స్థానికి ఎదుగుతుందని నమ్మేటువంటి వ్యక్తిని నేను. అందరం కూడా ఆ విధంగా ఒక సత్సంగంతో ఒక మంచి వ్యక్తి సాన్నిధ్యంతో ఇటువంటి కృష్ణమోహన్ గారి లాంటి వ్యక్తుల సాన్నిధ్యంలో మనం ఎదగడానికి అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి మనిషి కూడా 4 రకాలైన గోల్స్తో జీవించాలి. ప్రతి మనిషి పరిపూర్ణమైన వ్యక్తి ఎప్పుడు అవుతాడు అంటే ఈ భారతదేశంలో ఫస్ట్ మనం ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రొఫెషనల్ గోల్ ఎన్నుకోవాలి. అంటే మనం మన తల్లిదండ్రులు ఒక జన్మనిచ్చారు, ఈ జన్మకు ఒక సార్థకత ఉంది, ఈ జన్మలో మనం ఏదో ఒకటి సాధించాలి, ఆ సాధించేటువంటి క్రమంలో మన కుటుంబాన్ని పోషించాలి, మనం ఉన్నతమైన స్థాయికి ఎదగాలి అంటే ఒక ప్రొఫెషన్ ఎన్నుకోవాలి. అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదంటే లాయర్ గానో డాక్టర్ గానో యాక్టర్ గానో లేదంటే ఏదో ఒక దాన్ని ఎన్నుకొని దాంట్లో మనం ఒక స్థాయికి ఎదగలిగితే మన ప్రొఫెషనల్ గోల్లో మనం సాధించగలుగుతాం. ఆ విధంగా మనం 25% మనం సక్సెస్ అవుతాం. అయితే ఒక ప్రొఫెషన్లోనే సక్సెస్ అవ్వటం కాదు, ఫ్యామిలీ గోల్లో కూడా సక్సెస్ కావాలి. మన మీద మన తల్లిదండ్రులు ఆధారపడున్నారు, భార్య బిడ్డలు ఆధారపడున్నారు, మన బంధువులు ఆధారపడున్నారు, మన మిత్రులు ఆధారపడున్నారు. జీవితం అంతా కూడా వ్యాపారం వ్యాపారం డబ్బు డబ్బు అంటూ బంధువులని ఇంటిని తల్లిదండ్రులను కూడా మనం ఇగ్నోర్ చేస్తే మన జీవితానికి సార్థకత ఉండదు. మనం జీవించేటప్పుడు మన ప్రొఫెషన్ ఎంత ప్రేమిస్తున్నామో అంతే విధంగా మన ఫ్యామిలీని మన బంధువుల్ని మన మిత్రులను కూడా ప్రేమించినాడే మన జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. అందుకనే మన జీవితంలో 25% మన ఫ్యామిలీకి కేటాయించినాడే ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మనం ఎదగతామని నమ్మేటువంటి వ్యక్తిగా నేను ఆలోచిస్తాను. ఇంతేకాదు, మనం భారతదేశంలో జన్మించాం, ఈ భారతదేశానికి ఎంతో కొంత ఇవ్వాలి. ఈ నెల్లూరు జిల్లాలో జన్మించాం, ఈ జిల్లాకి ఎంతో కొంత ఇవ్వాలి. మన ప్రాంతంలో జన్మించాం, మన ప్రాంతానికి ఎంతో కొంత ఇవ్వాలి.
కాబట్టి మనం సోషల్ గోల్ ఒకటి కూడా పెట్టుకోవాలి. ప్రతి మనిషి పుట్టిన నుంచి చనిపోయేంత వరకు కూడా ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. ఆ విధంగా వాళ్ళు సమాజానికి సేవ చేసిన నాడే వాళ్ళు ఇంకొక పరిపూర్ణమైన వ్యక్తిలో ఇంకొక 25 మార్క్స్ని పొందగలుగుతారు. ఆ విధంగా కూడా ఇంకొక 25%ని మనిషిని అచీవ్మెంట్ సాధించగలడని నమ్ముతున్నాను. అంతేకాకుండా మనం హిందువుగానో క్రిస్టియన్గానో ముస్లింగానో బౌద్ధంగానో ఏదో ఒక మతంలో పుడుతున్నాం, ఈ మతానికి కూడా మనం కొంత సేవ చేసినాడు. మనం జన్మించిన మనకు జన్మనిచ్చిన ఈ దేవుణ్ణి మనం ఆస్వాదించినాడు, ఆ దేవుణ్ణి మనం కీర్తించినాడు, ఆ దేవుణ్ణి మనం కొనియాడినాడు. ఆ కులానికి ఆ మతానికి ఇచ్చేటువంటి సేవ కూడా కొంత 25%గా ఉంటుంది. ఈ విధంగా ప్రొఫెషన్ పరంగా కావచ్చు, తల్లి లేదంటే ఫ్యామిలీ పరంగా కావచ్చు, సోషల్ పరంగా కావచ్చు, లేదంటే రిలీజియస్ పరంగా కానిచ్చి ఈ విధంగా మనం ఎవరివైతే మనం ఈ 4 రకాల గోల్లో మనం జీవిస్తామో అప్పుడే మన జీవితానికి పరిపూర్ణత ఉంటుంది. మిత్రులారా, మన ఈ విశ్వంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. చెట్లు కావచ్చు, పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, జల పుష్పాలు కావచ్చు, జల సముద్రంలో ఉండేటువంటి వేల జంతువులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్క మనిషి కోసం బతుకుతున్నాయి. ప్రతి చెట్టు ఆక్సిజన్ ఇస్తుంది, ప్రతి చెట్టు ఫలాన్ని ఇస్తుంది, ప్రతి జంతువు ఏదో ఒక రూపంలో మనకి, ఒకటి కోడులు వస్తే మన చికెన్ ఇస్తున్నాయి, జంతువులు ఇంకొకటి వస్తే పాలు ఇస్తున్నాయి, ఇంకోటి ఇవన్నీ కూడా మనిషి కోసం దేవుడు సృష్టించాడు. ఇన్ని జీవరాశులు లేని ఉండేటువంటి ఒకే ఒక ఉత్తమ లక్షణం, మాట్లాడే హక్కు దేవుడు మన ఒక్కరికే ఇచ్చాడు. 83,99,999 జీవుల రాశులు లేని హక్కు ఒక్క మానవుడికి ఇచ్చారు అంటే ఈ వాక్కు ఎప్పుడైతే బాగుంటుందో, మన మనసు ఎప్పుడైతే బాగుంటుందో, ఈ సమాజం బాగుంటుంది, ఈ దేశం బాగుంటుంది, దేశంలో ఉన్నట్టు ప్రపంచం బాగుంటుంది. ఆ విధంగా మనం అందరం కూడా ముందుకు పోయిన నాడే ఈ సమాజానికి మనం ఎంతో సేవ చేయడానికి అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు నా నెల్లూరు జిల్లాలో సంకీర్తన కళా సమితి వారు లేదంటే సుస్వర ఆర్కెస్ట్రా వారు చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని నిజంగా కొనియాడుతూ, ఆ పిల్లలు పాడిన నిజంగా అదృష్టం. ఉన్నతులు చాలామంది ఉంటారు, ఉత్తములు కొద్దిమందే ఉంటారు. ఉన్నతులంటే డబ్బు సంపాదించిన వాళ్ళ ఉన్నతుడైపోతాడు, కానీ వాడికి సరస్వతి అబ్బదు. ఎవరికైతే సరస్వతి అబ్బుతుందో వాళ్ళే ఉత్తములు. ఈరోజు కళాకారులు ఎంతమంది వాయిస్ చేస్తుంటే, వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా కళామ తల్లి నిజంగా వాళ్ళకి సరస్వతీదేవి అంత కటాక్షించింది. ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని రకాల ఎన్ని మిత్తులు కట్టినా, ఎన్ని కారుల్లో అనుభవించినా, నిజంగా వాళ్ళు పాడే పాటలు, వాళ్ళు ఆడిచ్చిన నృత్యాలు చూస్తుంటే నిజంగా అన్నీ మైమరిచిపోయి జీవితం అంటే ఇది కదా అనేటువంటి ఆ భావన ఈరోజు తలిపింది అంటే నిజంగా సరస్వతి వాళ్ళందరికీ కూడా కటాక్షించిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ చిన్నారులు మరో జానకిలాగో, మరో సుశీలలాగో, లేదా మరో బాలసుబ్రహ్మణ్యం లాగా మళ్ళా మన నెల్లూరు జిల్లా నుంచి మళ్ళా ఒక సుశీలగానో లేదా ఒక బాలసుబ్రహ్మణ్యం గానో ఎదిగినాడు మనందరికి కూడా ఆనందదాయకమని అనుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను చాలా చిన్నవాడిని అయినప్పటికీ కూడా నాకు ఇంత పెద్దటి స్థానం అంటే, ఈ నెల్లూరు టౌన్ హాల్ అంటే ఎంతో మహనీయులు, ఎంతో మహోన్నతులు ఈ ప్రాంతంలో కొనియాడారు, ఎంతోమంది నడియాడారు. ఈ ప్రాంతంలో నాకు ఈ సన్మానం దొరకడం నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, ఈ భావాన్ని నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన వరంగా భావిస్తూ, నా గురుదేవులు నాకు నేర్పిన విద్యగా భావిస్తూ, నా గురువులకి నా తల్లిదండ్రులకు అంకితం చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలండి. థ్యాంక్ యూ సార్, బాగా ఎగ్జైట్ అయిపోయినారు.